వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఇంకా కూడా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు గ్రూప్ డి మరి రెండు ఫిజిక్స్ అనేటువంటి క్లాస్ అయితే రన్ చేస్తున్నాము. మరి అందులో భాగంగా ఇప్పుడు మనకు మ్యాథ్స్ అనేటువంటి క్లాస్ 5 వీడియో ఇది వచ్చేసి మనకు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ ఏం ఇచ్చారంటే చూడండి, మరి ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 28 సెంటీమీటర్స్, ఇఫ్ ద లెంత్ ఇస్ 5/2 టైమ్స్ ఇట్స్ బ్రెత్, ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అడిగారు ఇక్కడ. అంటే మనకు ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చారు, దాని లెంత్ బ్రెత్ కనుక్కోమన్నారు. బట్ కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో కొద్దిగా మిస్టేక్ ఉంది. ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు ట్రయాంగిల్కి అనేది ట్రయాంగిల్కి మనకు లెంత్ బ్రెత్ అనేటివి ఉండవు. మరి కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ కాదు, ఉండవలసినది రెక్టాంగిల్. మనకి ఇచ్చినటువంటి నేను అందుకే ఆన్సర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారం మనము రెక్టాంగిల్ అయితేనే మనకు కరెక్ట్ అవుతుంది. అయినా కూడా మనకు ట్రయాంగిల్కి లెంత్ బ్రెత్ అనేది ఉండదు, మనకు కేవలం లెంత్ బ్రెత్ ఉండేది మనకు రెక్టాంగిల్. కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ అయితే రావాలి. మరి రెక్టాంగిల్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మరి రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెత్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ అయితే ఉండాలి. నేను కూడా మరి కూడా చెక్ చేశాను మరి వేరే సోర్సెస్ ద్వారా, అక్కడ రెక్టాంగిలే ఉండాలి. కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ ఉండాలి. క్వశ్చన్లో మిస్టేక్ ఉంది, మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీరు ఆన్సర్ చేయడం మర్చిపోండి. ఒకవేళ మీరు ఇటువంటి మీకు కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మీకు పర్ఫెక్ట్ అని తెలిస్తే మీరు రెక్టాంగిల్ అనుకుని ఆన్సర్ చేసేయండి. మ్యాక్సిమం ఇటువంటి తప్పు పోయిన దానికైతే మీకు ఖచ్చితంగా ఫ్రీ మార్క్ అయితే అందరికీ యాడ్ చేస్తారు, మీరు ఆన్సర్ చేసినా చేయకపోయినా. కాబట్టి మరి ఇప్పుడు మనం ఆన్సర్ చేసినట్టయితే దీనికి సంబంధించి ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, పెరిమీటర్ ఎంత ఇచ్చారు రెక్టాంగిల్గా, పెరిమీటరు 28 సెంటీమీటర్స్. మనకు పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంతంటే మనకు ఫార్ములా 2 × L + B ఈజ్ ఈక్వల్స్ టు 28. అంటే మనకు పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 2 × L + B అంటే మనకు ఫార్ములా వచ్చేసి, అంటే మీరు ఈ మెన్సరేషన్ అందిన టాపిక్లో ఫార్ములాస్ మాత్రమే మీరు బాగా నేర్చుకోవాలి. ఫార్ములా వస్తే చాలు, డైరెక్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేయడమే మీకు ఆలస్యము. కాబట్టి మెన్సరేషన్ అంతా కూడా ఫార్ములా బేసిక్కే. మీరు ఫార్ములాస్ బట్టి కొట్టైనా సరే నేర్చుకోండి, దాంతో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు లెంత్ ఈజ్ 5/2 టైమ్స్ ఈజ్ బ్రెత్, అంటే లెంత్ అనేది బ్రెత్ కంటే 5/2 టైమ్స్ ఎక్కువ ఉందంట. అటువంటప్పుడు మనకు లెంత్ బ్రెత్ కనుక్కోమన్నారు. ఇప్పుడు బ్రెత్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మరి ఇది వచ్చేసి బ్రెత్, మరి లెంత్ ఎంత ఉందంటే మనకు దీనికంటే 5/2 టైమ్స్ ఎక్కువ, అంటే 5/2x అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కూడా వాల్యూస్ అనేది మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు కాదు అంటే ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు 2 × L అంటే ఎంత మనకు 5/2x ప్లస్ b అంటే x ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఎంత 28. మరి ఇక్కడ 2 అలాగే పెట్టుకుంటున్నాం. 5/2x అంటే ఇక్కడ 2 మనం ఎల్సిఎం తీసుకొని కామన్గా చూసుకున్నట్టయితే 5x మనం అలాగే రాసుకుంటాం. తర్వాత ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ 2 2x అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 28 అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు 5x + 2x ఎంత అవుతుందంటే 7x అవుతుంది. 7x ఈజ్ ఈక్వల్స్ టు 28. మరి 7 1s 7 4s, మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది వాల్యూ. ఎక్స్ వాల్యూ 4, అప్పుడు బ్రెత్ వచ్చేసి ఎన్ని సెంటీమీటర్లు అంటే మనకు 4 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. మరి లెంత్ వచ్చేసి 5/2 × 4 అంటే 5 2s 10 అవుతుంది. అంటే అప్పుడు మనకు లెంత్ వచ్చేసి 10, బ్రెత్ వచ్చేసి 4. కాబట్టి మనకు లెంత్ కామా బ్రెత్ వచ్చేసి 10, 4. అంటే ఇప్పుడు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి 10, 4 అనేది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమిచ్చారు చూడండి, ద సమ్ ఆఫ్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 10, ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్ దెన్ ఇట్స్ వాల్యూ ఇంక్రీజ్ బై 18, ఫైండ్ ద నెంబర్. ఒక 2 డిజిట్ నెంబర్ ఉందంట. ఒక 2 డిజిట్ నెంబర్ అంటే ఇది ఎక్స్ వై అనేటువంటిది, ఇది ఒక నెంబర్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్ అనుకుంటే ఈ 2 20ని యాడ్ చేస్తే మనకు 10 వస్తుందంట. అదే ఒకవేళ ఈ యొక్క నెంబర్ని రివర్స్ చేసినట్టయితే దీని ఒరిజినల్ వాల్యూ కంటే 18 ఎక్కువ ఉంటుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఎక్స్ వై యొక్క వాల్యూ 2 అనుకోండి, దీన్ని రివర్ అంటే 2 డిజిట్ కాబట్టి మనకి ఇక్కడ 20 అనుకోండి. ఒకవేళ దీన్ని రివర్ట్ చేసినట్టయితే మనకు, సో మనము 20 కాకుండా ఇక్కడ 24 అనుకుందాం, రివర్ట్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది 40 అవుతుంది. అప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకు, దీనికంటే 18 ఎక్కువ ఉండాలి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా నెంబర్ తీసుకున్నాను ఇక్కడ. బట్ కాకపోతే ఇది అంటే ప్రొసీజర్ మనం ఫార్ములాస్ అలాంటివన్నీ యూజ్ చేసినట్టయితే మనకు చాలా చాలా లెంతి ప్రాసెస్ అవుతుంది, మీకు కూడా చాలా ఇబ్బంది ఉంది గుర్తుపెట్టుకోవాలంటే. కాబట్టి నేను ఆప్షన్స్ అనేవి బేస్ చేసుకొని ఇక్కడ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్తాను చూడండి.
ఇక్కడ వచ్చేసి మనకు సమ్ ఆఫ్ టూ డిజిట్స్ వచ్చేసి 10 అన్నారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అన్ని కూడా టూ డిజిట్ నెంబర్స్ ఉన్న ఆప్షన్స్లో 4+6 10 అయింది, ఇది 10 అయింది, 6+4 ఇది 10, 1+9 ఇది 10, 2+8 ఇది కూడా 10. మరి ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటిజర్ దెన్ ఇట్ వాల్యూ ఇన్క్రీజ్ బై 18, ఫైన్ ద నెంబర్. ఇప్పుడు మనము ఇది 46 ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాం. మరి దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు ఎంత రావాలి, 64 అవుతుంది. అప్పుడు మనకు ఈ యొక్క నెంబర్కి 46కి ఈ యొక్క 18 యాడ్ చేసినా కూడా 64 వచ్చినట్టయితే అప్పుడు ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము, 6+8 14 4 5 6 కాబట్టి 64 వచ్చింది ఇక్కడ. కాబట్టి 64 రావాలి కాబట్టి మనకు 64 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ ఇవి కూడా నేను సాల్వ్ చేసి చూపిస్తాను. 64 ఉంది, దీన్ని డివైడ్ చేస్తే 46 రావాలి మనకు. అప్పుడు 64కి 18 యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 8, 4, 12, 6, 7, 8, 82 వస్తుంది. కాబట్టి మనకు 46 రావాలి కానీ 82 వస్తుంది, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి 19 ఉంది, 19 డివైడ్ చేస్తే 91 అవుతుంది. ఇప్పుడు 19కి మనం 18 యాడ్ చేసినట్టయితే 8, 16, 1, 17, 37 వస్తుంది, కానీ మనకు 91 రావాలి, కాబట్టి ఇది కూడా తప్పే. మరి 28 ఉంది, దాన్ని డివైడ్ చేస్తే 82 రావాలి మనకు. 28, 18 ఎంత మనకు 36, 16, 46 అవుతుంది, కానీ మనకు రావాల్సింది ఇక్కడ 82 రావాలి, కాబట్టి ఇది కూడా మనకు తప్పు అవుతుంది. అంటే మనకు రివర్స్ చేసినప్పుడు మనకు ఈ నెంబర్ రావాలి, మనకు రివర్స్ ఇంటర్చేంజ్ అనేటువంటి నెంబర్ మనం యాడ్ చేసినప్పుడు. కాబట్టి మనకు ఆప్షన్స్ ప్రకారం చేసినట్టు ఈజీ అవుతుంది. మీరు ఆప్షన్స్ ప్రకారం చేసుకుంటే వెళ్ళిపోండి, చాలా ఈజీ అవుతుంది. మరి మీరు 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ 10x, తర్వాత వై, తర్వాత 10y+x అనుకొని, తర్వాత దాన్ని ఈక్వల్ చేసుకుని, అదంతా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అయితే నేను ఇక్కడ మీకైతే చెప్పలేదు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ ఆప్షన్ చూసి పెట్టేటట్టు నేను ఇక్కడైతే క్లియర్గా చెప్పేశాను. నేను చూద్దాం, ఇక్కడ చూడండి, ఇన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ మీకున్నటువంటి క్వశ్చన్ అయితే ఇదే. అంటే మన క్వశ్చన్ పేపర్లో ఉండేది క్వశ్చన్, నేను ఎక్స్ట్రా ఇక్కడ డయాగ్రామ్ నేనే ఇక్కడ వేయడం జరిగింది. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ డయాగ్రామ్ ఉంటేనే మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఏబీసీ అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇది ఏబీసీ, ఇది ఉండేది ఫ్రెండ్స్, ఇది ఏబీసీ అనేది ఇక్కడ ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్. మరి ఇక్కడ డిఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్ అంట. ఇక్కడ ఏబీ యొక్క మిడ్ పాయింట్ వచ్చేసి మీకు డి అవుతుంది, మా తర్వాత మీకు బీసీ ఏసీ యొక్క మిడ్ పాయింట్స్ ఇక్కడ చూడండి డిఈఎఫ్ అయితే ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ యొక్క మిడ్ పాయింట్ అక్కడ డి అని ఇచ్చారు, ఇక్కడ డి అనుకోండి, ఎఫ్ కాకుండా. మరి తర్వాత బీసీ యొక్క మిడ్ పాయింట్ ఈ అన్నారు, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ ఈ అనుకోండి. తర్వాత ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ అన్నారు, ఎలా రాసుకున్నా ఒకటి మీకు, కానీ అట్లా ఇక్కడ ఎక్కడుంటే ఆ విధంగా రాస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక క్వాడ్రిలేటర్ అయితే ఏర్పడింది, ఆ క్వాడ్రిలేటర్ అంటే బీఈఎఫ్డి, అంటే బీఈఎఫ్డి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 4 సైడ్స్ ఉన్నటువంటి 2D షేప్ని మనకు క్వాడ్రిలేటర్ అంటారు. మరి మనకి ఏ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా వచ్చింది డయాగ్రామ్. మరి ఈ బొమ్మ అనేది మనకి ఏమవుతుంది అనేది ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ మీరు బాగా గమనించినట్టు ఇది ఏ విధంగా ఉందంటే మీకు ఒక ప్యారలలోగ్రామ్ లాగా మీకు అనిపిస్తుంది. ఇది జామెట్రీ సంబంధించిన క్వశ్చన్, కాబట్టి ఆప్షన్ సి ప్యారలలోగ్రామ్ అనేటువంటి ఆన్సరు. మనకు స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఇది స్క్వేర్ అవుతుంది. రెక్టాంగిల్ అంటే మనకు 2 సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఇది రెక్టాంగిల్ అవుతుంది. రాంబస్ అంటే మనకు ఈ విధంగా ఉండాలి. కానీ మనకున్న చూడండి ఇక్కడ ఏ విధంగా చూడండి, మనకు ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే చూడొచ్చు మీరు ఇక్కడ, కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్యారలలోగ్రామ్ అవుతుంది. మీరు షేప్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, రెక్టాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. మనకు ప్యారలలోగ్రామ్ కూడా అన్ని సైడ్స్ మనకి ఇది ఈక్వల్గానే ఉంటాయి ఇక్కడ. బట్ కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, మనకి ప్యారల ఈ యొక్క రాంబస్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది డయాగ్రాము. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి డయాగ్రామ్ ప్రకారము ఏ ఫిగర్ మనకు కరెక్ట్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ప్యారలగ్రామ్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. మీరు ఇమేజ్ అనేది కరెక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. నేను చూద్దాం, మరి ఇక్కడ రేషియోకి సంబంధించిన బిట్ ఇక్కడ ఒక మిక్సర్ ఉందంట, ఆ మిక్సర్లో గోల్డ్ సిల్వర్ రెండు కలిసి ఉన్నాయి. మరి అందులో మనకు గోల్డ్ శాతం వచ్చేసి 17 అంట, సిల్వర్ శాతం వచ్చేసి 3 అంట. అంటే గోల్డ్ సిల్వర్ వచ్చేసి 17:3 రేషియోలో ఉన్నాయి. మరి సిల్వర్ వచ్చేసి 2.7 grams అంట. అంటే ఈ మిశ్రమంలో ఉన్నటువంటి 3 ఉంది కదా, ఈ సిల్వర్ అనేది ఎన్ని గ్రాములు అంటే మనకు 2.7 grams అంట. అంటే ఇక్కడ మూడు భాగాలు వచ్చేసి ఎంత అంట, 2.7 grams. అప్పుడు 1 భాగం ఎంత ఉందో చూసుకోవాలి. 2.7 by 3 0.9 అవుతుంది. అంటే ఒక్క భాగము 0.9 అనమాట మనకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ ఉంది, గోల్డ్ వచ్చేసి మనకు 17 parts ఉంది మనకు. అప్పుడు ఒక్కొక్క పార్ట్ మనకు చూసుకున్నట్లయితే
0.9 అప్పుడు 17% 0.9 చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 9 7 63, 9 1 9, 10 15 అవుతుంది, 153 అవుతుంది. తర్వాత 0 0, మరి 3 5 1 అలాగే వచ్చేస్తుంది మనకు. అప్పుడు ఇక్కడ ఓ పాయింట్ తర్వాత మనకు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 15.3 అవుతుంది. మనకి ఇక్కడ గ్రామ్స్ కాబట్టి 15.3 grams అయితే మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి రేషియోని మరియు మూడు భాగాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చేసారు సిల్వర్ 2.7 grams అని. మరి దీన్ని ఒక భాగం ఎంత ఉందో కనుక్కుంటే, ఇంకా మీరు ఒక భాగం తెలిసింది అనుకోండి, ఇక్కడ ఎన్ని భాగాలు ఇచ్చేవారు మనకు కనుకోవచ్చు. 20 అనుకోండి, 20 × 0.9 36 అనుకోండి, 30 × 0.9 ఒక 24 అని అనుకోండి, 24 × 0.9 అక్కడ మనకు ఒక భాగం ఎంత అనేది తెలుసుకున్నట్టయితే అక్కడ ఏ నెంబర్ ఉన్నా కూడా మనం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయాలి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి. నెక్స్ట్ చూద్దాం మరి. ఇక్కడ చూడండి, రెండు డిస్కౌంట్లు ఇచ్చారంట. ఒకే సింగిల్ డిస్కౌంట్ అంటే ఒక ప్రాడక్ట్ కొనుక్కున్నప్పుడు 100 రూపాయలు పెట్టి ఒక ప్రాడక్ట్ కొనుక్కున్నాను అనుకోండి, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద 12% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఆ 12% ఇచ్చిన డిస్కౌంట్లో అప్పుడు ఎంత అవుతుంది, 88 రూపాయలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ 88 రూపాయలకి 5% డిస్కౌంట్ ఇచ్చాడంట. బట్ యాక్చువల్గా కాకపోతే ఇక్కడ ఎంత ఇవ్వాలంటే 100 కు 15 + 12 = 17% డిస్కౌంట్ ఇవ్వాలి. కానీ మనకు ఆ విధంగా ఇవ్వకుండా మనకి ఈ విధంగా డిస్కౌంట్స్ ఇస్తారు అనేటువంటిది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు ఈ రెండు డిస్కౌంట్లని కలిపితే మనకు ఎంత డిస్కౌంట్ అయితే వస్తుంది అనేది అడుగుతున్నారు. 12 + 5 = 17 అని మీరు అయితే ఆన్సర్ పెట్టకూడదు, ఇది తప్పు అవుతుంది. మరి రెండు డిస్కౌంట్ వరుస డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు మనకు, నేనైతే ఇక్కడ ఫామ్లో యూజ్ చేసి చెప్తున్నాను, మనకు షార్ట్ కట్ అయినా సరే ఫామ్ అయినా సరే అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, నేను 3 డిస్కౌంట్స్ కూడా నేను ఫామ్లో చెప్తాను. ఇప్పుడు 2 డిస్కౌంట్ చూసుకున్నట్టయితే ఫామ్లో ఇక్కడ డిస్కౌంట్స్ని అక్కడ R1 1 R2 1 అనుకోవాలి. R1 అంటే మీకు 12%, R2 అంటే 5%, అంటే ఏదో ఒకటి డిస్కౌంట్ R1 R2 అనుకోవాలి 2 డిస్కౌంట్స్ని. ఇప్పుడు మనకు ఫామ్లో వచ్చేసి మీకు R1 + R2 - R1 × R2, మీరు ఫస్ట్ దాన్ని సమ్ చేయాలి, తర్వాత దాన్ని ప్రోడక్ట్ చేసి దాన్ని 100తో భాగించాలి. ఇక్కడ కేవలం మల్టిపుల్కి మాత్రమే ఇక్కడ 100 వస్తుంది, తర్వాత పర్సంటేజ్. ఇప్పుడు R1 + R2 ఎంత అవుతుంది, 12 + 5 ఎంత, 17 - R1 × R2, 12 × 5 ఎంత మనకు 60 / 100. మనకు 100 కేవలం ఇక్కడ మల్టిప్లికేషన్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, ఈ సైడ్ లేదు మనకు. ఇప్పుడు పర్సంటేజ్ అలాగే రాసుకుంటాం, 0 0 క్యాన్సిల్, 2 3 2 5 మనకు 5 ని 3 డివైడ్ చేసినట్టయితే వెళ్ళదు కాబట్టి 0 పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ 0 పెట్టుకుంటే అప్పుడు 30 అవుతుంది, 5 6 30, అప్పుడు వాల్యూ ఎంతంటే 3/5 వాల్యూ వచ్చేసి 0.6. అప్పుడు మనము 17లో నుండి 0.6 తీసేసినట్టు ఎంత అవుతుందంటే మనకు 16.04% అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 17.00 పెట్టుకుందాం, ఏమీ లేదు కాబట్టి ఇక్కడ. తర్వాత మనకి ఎంత తీసేయాలి, 0.06 తీసేయాలి, 0.6 తీసేయాలి, 0.06 కాదు మనకు ఇక్కడ 0. తర్వాత ఇక్కడ 0 ఉందంటే 10లో 6 పోతే 4, తర్వాత ఇక్కడ 6 ఉంటుంది 1, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్టయితే 16.40, ఇక్కడ 0 లేకపోయినా మనకు 16.4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి దీనికి, డైరెక్ట్గా కేవలం ఫార్ములా ద్వారానే మీరు చేయగలరు దీన్ని అయితే. మీరు ఇంకొక మార్గంలో కూడా చేయొచ్చు, మరి అదంతా రిస్క్ అనేసి నేను డైరెక్ట్గా ఫార్ములా అయితే చెప్పేస్తున్నాను మీకు. ఇదే షార్ట్ కట్ ట్రిక్ ఇక్కడ మీకు, ఇక్కడ R1 + R2 - R1 × R2 / 100%, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 సక్సెస్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఇది ఫార్ములా. ఒకవేళ మీకు 3 సక్సెస్ డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ రాస్తున్నాను, 1 - R1 / 100 × 1 - R2 / 100 × 1 - R3 / 100% హోల్ పర్సంటేజ్ మనకు ఇక్కడ 1 మైనస్ చేయాలి. ఫస్ట్ 1 మైనస్ చేసి ఇంకా మిగిలిన 3% కూడా 1లో నుండి మీరు దాన్ని పర్సంటేజ్ అంటే 12% అంటే మనకు 12 అంటే 12% మనం 100గా రాసేస్తాం ఇక్కడ. అప్పుడు అన్నీ కూడా మనం ఇంటూ చేసినట్టయితే 1లో నుండి మొత్తం ఉన్నటువంటి పర్సంటేజ్ని మనకు 1లో నుండి తీసేసినట్టయితే మనకు కాదంటే సమాధానం అయితే వస్తుంది. ఒకవేళ 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా విచ్ సింగిల్ డిస్కౌంట్ విల్ బి ఈక్వల్ టు 3 సక్సెస్ డిస్కౌంట్స్ ఆఫ్ 12, 5, 6 అన్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ R1 ఇది అవుతుంది, R2 ఇది అవుతుంది, 6% R3 అవుతుంది. ఫార్ములా వచ్చేసి 1 - R1 / 100 × 1 - R2 / 100 × 1 - R3 / 100, టోటలీ పర్సంటేజ్ మనం రాసుకోవాలి. ఇది ఫార్ములా 3 సక్సెస్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు. మనకైతే 2 సక్సెస్ డిస్కౌంట్స్ అడిగారు ఇప్పటివరకు అయితే, ఒకవేళ ఫ్యూచర్లో మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ వచ్చింది అనుకోండి అక్కడ కూడా రిపీట్ చేసి చెప్పడం జరుగుతుంది. నేను చూద్దాం మరి, 13680ని 3 పార్ట్స్ అయితే చేశారంట. మరి దాంతో ఫస్ట్ పార్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్లో 3/5 పార్ట్ అంట. మరి రేషియో బిట్వీన్
సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి 4:7 ఉందంట. అయితే ఫస్ట్ పార్ట్ ఎంత కనుక్కోమన్నారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఎన్ని భాగాలు, ఇక్కడ 4 భాగాలు. మరి థర్డ్ పార్ట్ వచ్చేసి మీకు ఎన్ని భాగాలు, 7 భాగాలు. మరి ఇంకొక వచ్చేసి ఏమన్నారు, ఫస్ట్ పార్ట్ అనేది థర్డ్ పార్ట్లో 3/5 పార్ట్. మనకు థర్డ్ పార్ట్ ఎంత, 7, దీంతో మనకు ఫస్ట్ పార్ట్ ఎంత అంటే మనకు దీంతో 3/5 పార్ట్ అంట. మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి దీంతో 3/5 పార్ట్ అంటే మనకు ఇక్కడ ఫస్ట్ పార్ట్ని 4x అనుకుంటున్నాం, థర్డ్ పార్ట్ని మనకు 7x అనుకుంటున్నాం. మనం రేషియో కాబట్టి ఎక్స్ అనుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 7x 7 × 3/5x అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, 7 × 3 = 21/5x అవుతుంది. మనకు ఫస్ట్ పార్ట్ ఎంత అంటే 21/5x. మరి ఈ 3 భాగాలు కలిపితే మనకి ఎంత అంటే, ఇదొక భాగం, మనకు 3 భాగాలు విభజించారని కదా, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, ఈ 3 కూడా కలిపితే మనకు 13,680 అనమాట. ఇక్కడ వచ్చేసి అప్పుడు మనం ఈ 3 కలపాలి, 21/5x ప్లస్ తర్వాత ఇక్కడ ఎంత, 4x తర్వాత 7x = 13,680. ఇప్పుడు మనకు దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 5 వస్తుంది, ఇక్కడ 21x అలాగే ఉంటుంది. తర్వాత 4 × 5 = 20x ప్లస్ 7 × 5 = 35x = 13,680. ఇప్పుడు మొత్తం యాడ్ చేసినట్టయితే 21 + 20 = 41, 41 + 5 = 46 + 30 = 76 అవుతుంది. 76x = 13,680 × 5 అయితే అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనము దీన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనం ఇప్పుడు దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తున్నాము. 4 × 1 = 4, 4 × 9 = 36. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు 4 × 3 = 12, తర్వాత 1 × 4 = 16, 4 × 2 = 8, 0 అయితే మనము ఈ విధంగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మల్టిప్లై చేద్దాము. 3 × 4 = 20 × 5 అనేది, ఇప్పుడు మనకు 5 × 0 = 5, 2 = 10, 1 ఉంటుంది, 5 × 4 = 20, 21 అవుతుంది, 5 × 3 = 15, 16 = 17 మనకి ఏమవుతుందంటే 17100 అయితే రావడం జరుగుతుంది. 5 × 0 = 5, 2 = 10, 5 × 4 = 21, 5 × 3 = 15, 17100 / 19. మరి ఇప్పుడు మనము దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఎక్స్ వాల్యూ అనేది మనకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అనేసి. మరి ఇప్పుడు మనమైతే ఎక్స్ వాల్యూ అనేది మనం ఇక్కడ కనుక్కుందాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనము 19 క్యాన్సిల్ చేసినట్టయితే ఇక్కడ 19 once 19 9 171 00, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 900 రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ వాల్యూని మనకు ఫస్ట్ పార్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ పార్ట్లో ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఫస్ట్ పార్ట్ వాల్యూ వస్తుంది. అప్పుడు 21/5 × 900 అవుతుంది. 5 once 5, తర్వాత మనకు ఇక్కడ 4 ఉంటుంది, 5 is 40, తర్వాత మనకు 0 ఉంటుంది. అప్పుడు 21 × 180 మనం చేస్తే సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. మరి ఇక్కడ 180 × 21 చేద్దాం. మీకు డైరెక్ట్ 21తో చేస్తే మీకు మల్టిపుల్ ఇబ్బంది ఉంది కాబట్టి నేను సింగిల్ డిజిట్తో చేస్తున్నాను. 1 × 180 మనకు 180 అలాగే వచ్చేస్తుంది. తర్వాత 2 0 2 8 = 16, ఇక్కడ 1 ఉంటుంది, 2 1 = 2 3. ఇప్పుడు 0 8, తర్వాత 6 + 1 = 7, 3, 3780 అనేది మనకు ఫస్ట్ పార్ట్ అవుతుంది. మనకు ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్, 3780. మరి సెకండ్ పార్ట్ అడిగారు అనుకోండి, 4 × 900 అంటే 3600. అదే సెవెంత్ పార్ట్ ఈ యొక్క థర్డ్ పార్ట్ అడిగారు అనుకోండి, 7 × 900 = 6300 అవుతుంది. జస్ట్ మీరు అక్కడ ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏ పార్ట్ అడిగారో కనుక్కోవచ్చు మీరు, ఏ పార్ట్ ఎంత అనేది తెలుసుకుంటే. మనకి అక్కడ సెకండ్ థర్డ్ పార్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఫస్ట్ పార్ట్ ఒకటి, మనము థర్డ్ పార్ట్లో ఇంత 3/5 పార్ట్ అన్నారు కాబట్టి మనం దానికి ఈక్వల్ చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్ ఎంత అనేది రాసేసుకున్నాం. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకొని మనము ఇచ్చినటువంటి వాల్యూకి అది ఈక్వల్ చేసుకున్నాం. వాల్యూ ఈక్వల్ చేసుకున్నాం, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూని మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేసాం. మనకు ఫస్ట్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ అంతా 3780. అదే సెకండ్ పార్ట్ అడిగింటే 4936 అంటే థర్డ్ ఆప్షన్ అవ్వు. ఒకవేళ థర్డ్ పార్ట్ అడిగింటే 7963 అంటే సెకండ్ బి అనేది ఆన్సర్ అవ్వు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్ అడిగారు కాబట్టి 3780 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మీరు ఏ పార్ట్ అడిగా కూడా మీరు ఇంకా ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం ఆలస్యము. మరి విధంగా అయితే ఈ ప్రారంభం చేయాలి. నెక్స్ట్ చూద్దాం. మరి ఇన్ ఏ క్యాంప్ 180 స్టూడెంట్స్ ఆర్ రేషన్ ఫర్ 20 డేస్. ఒక క్యాంప్లో 180 మంది పిల్లలకు 20 రోజులకు సరిపడేటువంటి రేషన్ మీన్స్ అక్కడ బియ్యం అనుకోవచ్చు, 20 రోజులు సరిపడేటువంటి సరుకు అయితే ఉంది ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సరిపడేటువంటి ఫుడ్ ఐటమ్స్. మరి ఒకవేళ ఈ యొక్క అంటే 180 మెంబర్స్కి 20 రోజులు సరిపోయేటువంటి ఫుడ్ అయితే ఉంది, మరి ఇదేటువంటి ఇదే ఫుడ్డే
25 రోజులు రావాలంటే ఎంతమంది పిల్లలు అనేది వదిలి వెళ్ళాలి అనేటువంటిది అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఎంతమంది పిల్లలకి సరిపోతుందంటే ఒకసారి చెక్ చేస్తే అందులోనే దాన్ని మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు అని ఇక్కడ డేస్ వేసుకున్నాం, తర్వాత ఇక్కడ ఎంతమంది పిల్లలు అనేది మనం ఇక్కడ వేసుకుంటున్నాం. ఇక్కడ ఎంతమంది పిల్లలు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు రెండు ఈక్వల్ తీసుకోవాలి. ఇక్కడ 5 4 5 5 తర్వాత 5 3 15 36 అప్పుడేమవుతుంది 36 × 4 4 6 24 4 0 12 144 అంటే మొత్తము 144 మంది పిల్లలకి అయితే సరిపోతుంది. 25 రోజులకైతే 144 మంది పిల్లలకి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు మొత్తము 180 లో 144 మందికి సరిపోతుంది కాబట్టి ఇంకెంతమంది వదిలి వెళ్ళాలంటే 180 నుండి 144 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సరు? 0లో 4 కాదు, 10లో 4 పోతే మనకు 6, తర్వాత 7లో 4 పోతే 3, ఇక్కడ 1లో 1 పోతే 0. అంటే మనకు ఎంతమంది వదిలి వెళ్ళాలి అంటే 36 మంది పిల్లలు మనకు క్యాంప్ వదిలి వెళ్ళినట్టయితే మిగిలిన 144 మందికి 25 రోజులకి అయితే ఫుడ్ అయితే సరిపోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏం లేదు, మీరు స్టూడెంట్స్ అలాగే డేస్ని ఇక్కడ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ సరిపోతుందో కనుక్కున్న తర్వాత మొత్తం టోటల్ స్టూడెంట్స్లో నుండి సరిపోయేటువంటి స్టూడెంట్స్ని తీసేస్తే మీకు ఎంతమంది వదిలి వెళ్ళాలంటే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఎంతమంది పిల్లలు ఉండాలని అంటే మనకు 144 అనేది డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎంతమంది వదిలి వెళ్ళాలి అనేటువంటి అడిగారు కాబట్టి దీంతో మైనస్ చేస్తే మనకు 36 అయితే ఆన్సర్ అవుతుంది. నేను చూద్దాం. మరి ఇక్కడ సింప్లిఫికేషన్ చేయమని చెప్పారు, రూట్లో వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు రూట్ 15 మనము 25 × 2 రాసుకోవచ్చు, తర్వాత రూట్ 18 9 × 2 రాసుకోవచ్చు, తర్వాత రూట్ 8 4 × 2 రాసుకోవచ్చు. మరి నేను చాలామందికి డైరెక్ట్ స్టెప్లు వేస్తే అర్థం కాదు కాబట్టి నేను నిదానంగా స్టెప్లు వేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మనకు రూట్ ఏ ఇంటూ రూట్ బి, రూట్ ఏబి మనం ఏం రాయొచ్చు అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అని సపరేట్ రాసుకోవచ్చు. ఇప్పుడు రూట్ 25 × 2 అని ఏం రాయొచ్చు అంటే మనకు రూట్ 25 × √2 అని సపరేట్ రాస్తున్నాం, ప్లస్ రూట్ 9 × √2 అని రాస్తున్నాం, తర్వాత మైనస్ √4 × √2 అయితే రాస్తున్నాము, సపరేట్ రాస్తాము. ఇప్పుడు √25 వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ √25 ఏమన్నా రాయొచ్చంటే మనకు 5² రాయొచ్చు, తర్వాత √2 రాస్తున్నాం, ప్లస్ √3 మనము 3² రాస్తున్నాం, తర్వాత √2, తర్వాత √4 2² రాస్తున్నాం, తర్వాత √2 అలాగే ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ 5√2 ఉంటుంది, తర్వాత 3√2 ఉంటుంది, తర్వాత 2√2 అయితే ఉంటుంది. ఇప్పుడు 5 + 3 ఎంత మనకు 8, 8 - 2 ఎంత 6, అంటే 6√2 అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి 6√2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఏం లేదు, ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ని మనకు √2 అనేటువంటిది కూడా ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు కాబట్టి ఇది కామన్ వచ్చినట్టు చూసుకున్నట్టయితే మనకు √15 25 × 2 మనకు అన్నిటి కూడా మనకు స్క్వేర్ మనకు సపరేట్ చేసే విధంగా రాసే విధంగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మనం ఆ విధంగా రాసుకొని మనము స్క్వేర్ని సపరేట్ చేసినట్టయితే అక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ని అయితే రావడం జరుగుతుంది. మరి డైరెక్ట్గానే చేసేయచ్చు, జస్ట్ 1 లైన్లో చేసేయచ్చు, బట్ కాకపోతే చాలామందికి అర్థం కాదు కాబట్టి డైరెక్ట్ స్టెప్లో చేస్తే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి ముఖ్యంగా నేను అందుకని ఇన్ని స్టెప్లు చేస్తున్నాను. చాలామంది లెంత్ ప్రాసెస్ అని అంటున్నారు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి, అంటే మీకు అర్థం కావాలనేసి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి నేను కొంత లెంత్గా చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ లెంత్గానే అవుతుంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా చేసుకుంటే వెళ్ళినట్టయితే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు రూట్ ఏబిని మీరు ఏ విధంగా రాయొచ్చంటే రూట్ ఏంటి రేట్ బి రాసేది మీరు ఈ ఒక ఫార్ములా అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మిస్ అవుతుంటాయి కాబట్టి డైరెక్ట్గా వేచి అనుకోండి మిస్ అవుతాయి కాబట్టి నేను ఈ విధంగా నిదానంగా చెప్తున్నాను ఎక్కువ లెంత్ చేసుకుంటూ. మరి నేను చూద్దాం, ఇది వచ్చేసి ఒక వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ కింద వెన్ డయాగ్రామ్ లేకుండా చేయొచ్చు. ఇక్కడ మొత్తం క్లాస్లో 90 మంది పిల్లలు ఉన్నారంట, అందులో 80 స్టూడెంట్స్ బర్గర్ లేదా పిజ్జాని ఏదో ఒకటి ఇష్టపడతారంట. మరి అందులో మరి 62 మంది బర్గర్ని 56 మంది పిజ్జాని ఇష్టపడతారంట. మరి మొత్తం మీద అయితే 80 మంది మొత్తం మీద ఇష్టపడే వాళ్ళు, క్లాస్లో 90 మందిలో 80 మంది ఏదో ఒకటి ఇష్టపడతారు. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ లైక్ నేదర్ బర్గర్ నార్ పిజ్జా, అంటే పిజ్జాను మరి బర్గర్ ఏది కూడా ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. మరి 90 మంది క్లాస్లో ఉన్నప్పుడు 80 మంది ఏదో ఒకటి ఇష్టపడుతున్నారంటే వాళ్ళని వాళ్ళు తీసేస్తే ఎంతమంది ఏది ఇష్టపడరు అంటే 10 మంది ఏది ఇష్టపడరు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డేటానే మరి హౌ మెనీ లైక్ బోత్ బర్గర్ అండ్ పిజ్జా, బర్గరు మరియు పిజ్జా రెండు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఇక్కడ అడిగారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమని ఇచ్చారంటే 80 స్టూడెంట్స్ లైక్ బర్గర్ ఆర్ పిజ్జా, మొత్తం 80 మంది పిల్లలు బర్గర్ లేదా పిజ్జాని ఇష్టపడతారు. అందులో 80 మందిలో రెండు ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, కేవలం ఒకటి ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఆ విధంగా ఇచ్చారు. మరి ఇందులో 62 మంది బర్గర్ అనేది కన్ఫామ్గా ఈ యొక్క ఇష్టపడతారు, అందులో మరి 56 మంది పిజ్జాని ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి ఇందులో కూడా 62 56లో మరి కూడా వాళ్ళు కూడా మరి పిజ్జాను బర్గర్ని రెండు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మరి ఈ 56లో కూడా పిజ్జా బర్గర్ రెండు ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు బర్గర్ని వచ్చేసి మనము ఎన్ఆర్ బి అనుకుందాం.
పిజ్జాని ఎన్ఆర్పి అనుకుందాము. మరి ఎన్ఆర్పి ఎంతమంది అంటే 62 మంది. మరి ఎన్ఆర్పి ఎంతమంది ఇష్టపడినారంటే మనకు 56. ఇప్పుడు మనకు రెండు ఇష్టపడే వాళ్ళని కనుక్కోవాలి కాబట్టి ఎన్ఆఫ్ బి ఇంటర్సెక్షన్ పి చేసినట్టయితే మనకు వస్తుంది. ఎన్ఆఫ్ బి ఇంటర్సెక్షన్ పి అంటే మనకు ఎన్ఆఫ్ బి ప్లస్ మనకి ఇక్కడ మొత్తం ఈ టోటల్ వాల్యూ నుండి మనకు మొత్తం ఇష్టపడే వాళ్ళు రెండు ఏదో ఒకటి ఇష్టపడే వాళ్ళని తీసేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 60+50 ఎంత 130 130+8 మనకి ఎంత అవుతుంది 6+2 8 6+5 11 118 అవుతుంది. సారీ 6+2 8 6+5 11 తర్వాత 11 మనకు 118 అవుతుంది. 118లో నుండి మనం ఎంతమంది తీసేయాలంటే ఈ 80 మంది ఇష్టపడే వాళ్ళని తీసేసినట్టయితే మనకు రెండు ఇష్టపడే వాళ్ళ డేటా వస్తుంది. 180-80 ఎంత అంటే మనకు 38 అయితే ఆన్సర్ అవుతుంది. మరి 180లో నుండి 8 తీస్తే మనకు 38 అయితే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 38 మీరు ఏం లేదు, జస్ట్ ఇటువంటి ఇచ్చినప్పుడు మీకు మొత్తం వీళ్ళిద్దరిని కలిపేసేయండి, ఇందులో నుండి మీకు ఎంతమంది ఇష్టపడే వాళ్ళని తీసేసేయండి, కాబట్టి మనకు అదే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఇక్కడైతే మనకు డైరెక్ట్గా డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. ఇక్కడైతే ఏది ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అంటే మనకి 80 మంది ఇష్టపడతారు అన్నప్పుడు ఇంకా 90 మందిలో ఇంకా 10 మంది ఇష్టపడే కాబట్టి డైరెక్ట్ పెట్టవచ్చు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇద్దరిని కూడండి మొత్తం ఇష్టపడే వాళ్ళని, అందులో నుండి ఏదో ఒకటి ఇష్టపడే వాళ్ళని అంటే మనకి ఇక్కడ 80 మెంబర్స్ తీసేసినట్టయితే మనకు రెండు ఇష్టపడే వాళ్ళ డేటా అయితే వస్తుంది. అంటే ఫర్ ఈ మనకి ఈ విధంగా వెన్ డయాగ్రామ్ వేసుకున్నట్టయితే ఇక్కడ రెండు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ 38 మంది ఉంటారు రెండు ఇష్టపడే వాళ్ళు. ఇక్కడ బర్గర్ అనుకుంటే ఇక్కడ పిజ్జా అనుకుంటే ఈ 38 మంది ఆల్రెడీ తీసేస్తే ఇక్కడ 62లో ఆల్రెడీ 38 మంది ఇక్కడ ఉన్నారు. రెండు ఇష్టపడే వాళ్ళు 38 మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ 62లో 38 పోతే 8లో మనకు 12లో 8 పోతే 4 5లో 3 పోతే 2 అంటే 24 మంది ఉంటారు. అంటే 24 మంది ఎవరు, ఓన్లీ బర్గర్ మాత్రమే ఇష్టపడతారు, ఇంకా వాళ్ళు పిజ్జాని అస్సలు ఇష్టపడరు. ఈ 38 మంది మాత్రం రెండు ఇష్టపడతారు. ఇక్కడ నెక్స్ట్ ఈ పిజ్జాని మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు 38లో మనకి 56 నుండి 38 తీసేస్తే వస్తుంది. 16లో 8 పోతే 8 4లో 3 పోతే 1 అంటే 18 మంది ఓన్లీ పిజ్జాని మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మీరు మైనస్ చేస్తే మీకు కేవలం ఒక్కటి మాత్రమే ఇష్టపడాలి కనుక్కోవాలంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఇంకొక డేటా ఉంది క్వశ్చన్, దీంతో చూద్దాము. మరి హౌ మెనీ డోంట్ లైక్ బర్గర్, బర్గర్ని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అటువంటిది అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతమంది ఇష్టపడారు అనేటువంటిది. ఇక్కడ బర్గర్ ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఇక్కడ మొత్తం 90 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఇష్టపడుతున్నారు, 38+24 ఓన్లీ 24 మంది అదొకటి ఇష్టపడతారు. ఇంకా 38 మంది రెండు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడినట్టే కదా. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ బర్గర్ని కదా వాళ్ళు అడిగిన మనం, పిజ్జా కాదు. ఇక్కడ వచ్చేసి హూ డోంట్ లైక్ బర్గర్, బర్గర్ని ఇష్టపడిన వాళ్ళంటే మనం పిజ్జా వాళ్ళ డేటా తీసుకోవాలి. పిజ్జా వాళ్ళ డేటాలో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పిజ్జా వాళ్ళ అంత బర్గర్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా, కాబట్టి వీళ్ళని అయితే తీసుకోకూడదు. ఇక మనకి వీళ్ళని మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 18 మంది మాత్రమే మనకు పిజ్జా మాత్రమే ఇష్టపడుతున్నారంటే వాళ్ళు బర్గర్ని ఇష్టపడరనే కదా అర్థము. ఈ 18 మందితో పాటు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 90 మంది అన్నారు, 90 మందిలో 10 మంది ఏది కూడా ఇష్టపడరు. అంటే అప్పుడు వాళ్ళ వీళ్ళల్లో కూడా ఈ 10 మందిలో పిజ్జాను బర్గర్ రెండు ఇష్టపడరు కాబట్టి అప్పుడు వీళ్ళు ఒక 10 మంది ఉంటారు కదా, ఈ యొక్క బర్గర్ని ఇష్టపడిన వాళ్ళు వీళ్ళు ఒక 18 మంది వీళ్ళు ఒక 10 మంది మొత్తం ఎంతమంది 28 మంది ఈ యొక్క బర్గర్ని అయితే ఇష్టపడరు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి, బర్గర్ని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అంటువంటిది అడిగారు. మరి ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ డెన్ డయాగ్రామ్లో మనకు ఎంతమంది ఇష్టపడరు అంటే ఇక్కడ కేవలం 18 మాత్రమే పిజ్జాని ఇష్టపడుతున్నారు, అంటే వీళ్ళు మాత్రమే బర్గర్ని ఇష్టపడరు. అంటే అప్పుడు 18 మంది వీళ్ళు. తర్వాత మొత్తం డేటాలో 90 మందిలో 80 మంది మాత్రమే ఏదో ఒకటి ఇష్టపడుతున్నారు, ఇంకా 10 మంది ఏది అనేది ఇష్టపడరు. అంటే అప్పుడు వాళ్ళలో పిజ్జా ఇష్టపడిన వాళ్ళు 10 మంది ఆల్రెడీ ఉన్నారు ఆ యొక్క బర్గర్ని ఇష్టపడిన వాళ్ళు, అలాగే పిజ్జాని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు 90 మందిలో 10 మంది. కాబట్టి వీళ్ళు 10 మంది ఇక్కడ 18+10 ఎంతమంది 28 మంది అనేది వాళ్ళు ఏది కూడా అంటే బర్గర్ని ఇష్టపడిన వాళ్ళు. ఒకవేళ పిజ్జా ఇష్టపడిన వాళ్ళు అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 24 మంది ఉన్నారు, అంటే ఓన్లీ బర్గర్ని ఇష్టపడే వాళ్ళు. కాబట్టి పిజ్జా ఇష్టపడిన వాళ్ళు అంటే 24 మంది వీళ్ళు ప్లస్ ఇక్కడ ఒక 10 మంది ఉంటారు కదా వీళ్ళు, ఈ 10 మంది అంటే అప్పుడు 34 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఏంటి ఇక్కడ హూ డస్ నాట్ లైక్ పిజ్జా అంటే ఇక్కడ బర్గర్ కాబట్టి మీరు పిజ్జా వాళ్ళ డేటా తీసుకొని ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఒకవేళ హూ డోంట్ లైక్ పిజ్జా అంటే బర్గర్ వాళ్ళ డేటా తీసుకొని మీరు ఆన్సర్ చేయాలి. ఈ విధంగా మీరు చేయాలి. డయాగ్రామ్ వేసుకుని మీకు సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాస్లో స్టూడెంట్స్ యావరేజ్ ఇచ్చారు, 27 స్టూడెంట్స్ యావరేజ్ 22 అంట. అంటే మనకు తెలుసు మనకు ఎక్స్ వన్ ప్లస్ అంటే 27 క్వాంటిటీస్ బై అంటే 27 మెంబర్స్ ఉంటారంటే 27 ఎక్స్లు అనుకుంటే ఎక్స్ 1 ఎక్స్ 2 ఎక్స్ 3 ఎక్స్ 27 అని, అప్పుడు ఎక్స్ 1 ప్లస్ అండ్ సో అని ఎక్స్ 27 అనుకుంటే బై 27 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత యావరేజ్ వీళ్ళది 22. అప్పుడు వీళ్ళందరిది వాల్యూ ఎంత అవుతుందంటే ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ 2 ప్లస్ ఎక్స్ 3 ప్లస్ ఎక్స్ 4 అంటే వీళ్ళు 27 మంది డేటా ఎంత అవుతుందంటే 22 ఇంటూ 27 అవుతుంది.
ఇప్పుడు దీన్ని ఇంటూ చేయాలి. 7 2 14 7 2 14 15 154 2 2 4 2 2 4 4 9 5 మొత్తం వీళ్ళ యావరేజ్ వచ్చేసి మనకు మొత్తం వీళ్ళ టోటల్ వచ్చేసి మనకు సమ్ ఆఫ్ ఏజెస్ యొక్క క్వాంటిటీ వచ్చేసి మనకి ఏంటంటే, అంటే వీళ్ళు 27 స్టూడెంట్స్ యొక్క ఏజ్ మొత్తం అందరిది కలిపితే ఏంటంటే 594. మొత్తం వీళ్ళ ఏజ్ల యావరేజ్ వచ్చేసి అయితే 22 అవుతుంది. వీళ్ళ మొత్తం ఏజ్లు ఎంత అంటే కలిపితే మనకి ఏంటంటే 594 వీళ్ళ ఏజ్. అంటే సేమ్ ఈక్వాలిజ్ ఉండకపోవచ్చు, 27 మందిలో ఒకటి 5 ఏళ్ళు ఉండొచ్చు, ఒకటి 15 ఉండొచ్చు, మొత్తం ఆ విధంగా అందరిది కలిపితే యావరేజ్ అయితే 22 వచ్చిందంట. ఒకవేళ వాళ్ళ ఏజ్ అంతా ఎంత అంటే మనకు 594. ఇప్పుడు ఇది డేటాని ఈ విధంగా పెట్టేద్దాం, ఇది డిక్లియర్. ఇది ఏజ్ ఆఫ్ ద టీచర్ ఆల్సో యాడెడ్ టు దర్ ఏజెస్ దెన్ ద యావరేజ్ ఇంక్రీజ్ బై 1. ఇప్పుడు వాళ్ళ టీచర్ కూడా వెళ్తారంట, అంటే వీళ్ళ 27 మంది పిల్లలకి వాళ్ళ టీచర్ కూడా వచ్చి జాయిన్ అయిపోయాడంట, అంటే అతని ఏజ్ కూడా కలిపేశారు. అప్పుడు అతని ఏజ్ కలిపింటే అతని ఏమైందంటే యావరేజ్ 1 ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ 22 ఉంది, 1 ఇంక్రీజ్ అంటే 23 అయిందంటే యావరేజ్. అప్పుడు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నట్టు, 27 మందితో పాటు ఒక టీచర్ వచ్చారు కాబట్టి 28 మంది ఉన్నట్టు, కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై 28. అప్పుడు 23 × 28 చేయాలి, 8 3 24 8 16 17 18 184. తర్వాత 2 3 6 2 2 4 మనకు ఏమవుతుందంటే 4, తర్వాత 6 + 8 14, తర్వాత 2 16 మనకి ఇక్కడ చూసుకుంటే 8 2 16 18 అవుతుంది. మనం సపరేట్ చేద్దాం అని చూడండి, ఇక్కడ 23 × 28, 8 3 24 8 2 16 17 184 2 3 6 2 2 4 4, తర్వాత 6 + 8 14 4 5 6 6 44 అవుతుంది. అంటే వీళ్ళ మొత్తం వీళ్ళ ఏజ్ ఎంత అవుతుందంటే టీచర్తో కలుపుకొని 644 అవుతుంది. ఇప్పుడు టీచర్ ఏజ్ ఎంత అంటే మనకు ఇక్కడ టోటల్ వీళ్ళ టీచర్ ఏజ్తో ఉన్నటువంటి ఏజ్ తీసుకొని ఇక్కడ వీళ్ళు టీచర్ లేనటువంటి ఏజ్ మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 644 నుండి 594 తీసేస్తే 4లో 4 పోతే 0, తర్వాత 9లో ఇక్కడ 4 9 పోదు కాబట్టి మనకి ఇక్కడ 644లో 594 మనకి పోతే మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ 14 అవుతుంది. 14లో 9 పోతే మనకు 5, మనకి ఇక్కడ 5 ఉంటుంది, 5లో 5 పోతే 0. అంటే అప్పుడు వాళ్ళ టీచర్ ఏజ్ ఎంత అంటే 50. మీరేం లేదు, మొత్తం యావరేజ్కి టోటల్ ఇంకోవాలి వాళ్ళ ఏజెస్, ఇద్దరు ఏజెస్. అప్పుడు వాళ్ళ టీచర్ ఉన్నటువంటి ఏజ్లో నుండి టీచర్ లేనటువంటి టోటల్ ఏజ్ని మనం మైనస్ చేసినట్టయితే మనకు టీచర్ ఏజ్ ఒక్కటే ఎంత అనేటువంటిది అయితే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ 644 వచ్చింది వాళ్ళ టీచర్తో ఉండే ఏజ్, మళ్ళీ వాళ్ళ టీచర్ లేని ఏజ్ వచ్చేసి 594 వచ్చింది. అంటే అప్పుడు 644 నుండి 594 తీసేస్తే మనకు టీచర్ ఏజ్ వస్తుంది, టీచర్ ఏజ్ వచ్చేసి మనకు 50. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్, ఇక్కడ ఏమి చదవండి, 81x² - 49y² అనేటువంటిది ఇచ్చారు బై 9x + 7y. మరి దీన్ని ఇక్కడ 9 ఇక్కడ 81x² - 49y² ఈ కింద మళ్ళీ చూద్దాము, పైన మాత్రమే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 81x² అంటే 81 అంటే ఏం రాయొచ్చు అంటే, మీరు ఇక్కడ నేను ఎక్కువ స్టెప్లే చేస్తున్నాను అర్థం కావాలి కాబట్టి, మ్యాథ్ స్టూడెంట్స్కి డైరెక్ట్ స్టెప్లు వేస్తే అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడ నిదానంగా చేస్తున్నాను. 81ని మీరు ఏమని రాయొచ్చు అంటే 9² అంటే 81 కాబట్టి నేను అలాగే రాస్తాను. తర్వాత ఎక్స్ స్క్వేర్, తర్వాత 49 ఉంది, 49 అంటే 7² రాయొచ్చు కదా, 7² తర్వాత వై స్క్వేర్. ఇప్పుడు 9x రెండింటికి స్క్వేర్ కాబట్టి రెండింటికి కామన్గా స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 9x² అని రాసుకోవచ్చు. ఇప్పుడు 7y రెండింటికి స్క్వేర్ కాబట్టి ఇక్కడ కొన్ని కామన్గా 7y² అనేది మనం ఇక్కడ రాసేయచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా ఏ అనుకుంటే ఇదంతా బి అనుకుంటే మనకు ఏ విధంగా ఉందంటే మనకు a² - b² అయితే ఉంది. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే మనకు a + b × a - b మనకి a = a² - b². మీరు a + b × a - b అన్నా a² - b² ఒకవేళ a² - b² అన్నా రివర్స్లో a + b × a - b. మనం దీని ప్రూఫ్ గురించి చూపిస్తాం చూడండి, a × a ఎంత అవుతుంది, a² ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, a × b ab, తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది, b × a అన్న a × b అన్న ab అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ b². ఇప్పుడు ab - ab క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదేమి a² - b² ఇది ప్రూఫ్, దీనికి ఫార్ములాకి సంబంధించిన ప్రూఫ్. ఇప్పుడు మనకు a² - b² ఉంది కాబట్టి దీన్ని a + b × a - b అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే ఎంత మనకి ఇక్కడ 9x, ఏ వచ్చేసి b వచ్చేసి ఎంత మనకు 7y. ఇప్పుడు a + b × a - b రాసినట్టయితే దాన్ని ఏమవుతుందంటే 9x + 7y × 9x - 7y. మనం ఇప్పుడు కింద కూడా రాసేసుకుందాం, కింద ఏముంది 9x + 7y, ఇక్కడ 9x + 7y ఉంది, ఇక్కడ 9x + 7y ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిన వాల్యూ ఎంత, 9x - 7y అనేది ఇక్కడ మిగిలిన వాల్యూ, కాబట్టి ఇది ఆన్సరు.
మరి 9x-7y అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి 9x-7y ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ వచ్చేసి మీకు ట్రిగ్నామెట్రిక్స్ అనేటువంటిది ఈ యొక్క క్వశ్చన్ అయితే, మరి ట్రిగ్నామెట్రిక్స్ వాల్యూస్ అనేటువంటిది ఇక్కడ డేటా అయితే మీకు ఇప్పుడు నేనైతే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ 30 అంటే ఎంత, కాస్ 45 అంటే ఎంత, అలాగే 10 30 అంటే ఎంత, సైన్ స్క్వేర్ 9 అంటే సైన్ 90 ఎంత, కాస్ 90 అయితే ఎంత అయితే వాల్యూ అనేది ఉండదు, ఇది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడైతే అది చూడండి మనకు ఒకసారి. మరి ఒకసారి మనం ఈ టేబుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ సైన్ 0 వచ్చేసి 0 వాల్యూ, సైన్ 30 1/2 వాల్యూ, సైన్ 45 ఇక్కడ 1/√2 వాల్యూ, అంటే రూట్ 2/2 అన్నా కూడా మీకు 1/√2 అవుతుంది, 1/√2 వాల్యూ. ఇక్కడ కాస్ 45 కూడా 1/√2 వాల్యూ అవుతుంది. మరి సైన్ ఇక్కడ సైన్ 60 వచ్చేసి రూట్ 3/2, కాస్ 60 వచ్చేసి 1/2, ఇక్కడ సైన్ 91 కాస్ 90. మరి ట్యాన్లో చూసుకున్నట్టయితే ట్యాన్ 0 0, మరి ట్యాన్ 30 వచ్చేసి 1/√3, మరి ట్యాన్ 45 వచ్చేసి 1, తర్వాత √3. మీరు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా చెప్తాను చూడండి, మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని చూడండి, సైన్లో వచ్చేసి సైన్ 0 0, తర్వాత 1/2, తర్వాత 1/√2, √3/1. మరి దీన్ని రివర్స్ రాసుకుంటూ వస్తేనే ఇక్కడ కాస్ట్ నుండి కాస్ట్లో మీకు 0 నుండి వాల్యూస్ అని రివర్స్ రాస్తే కాస్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది 1, తర్వాత ఇది √3/2, తర్వాత ఇది సేమ్ మధ్యలో ఉంది కాబట్టి ఇవి కామన్, తర్వాత ఇది ఇక్కడ అవుతుంది 0, ఇక్కడ అవుతుంది. ఇక్కడ ట్యాన్లో కూడా ట్యాన్ 0 0 అవుతే ట్యాన్ 30 1/√3 అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 45 అవుతుంది, కింద వాల్యూ వచ్చేసి √3 అనేది 60 అవుతుంది. ఆ విధంగా మీరు సింబల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినట్టు చూసుకుంటే ఇప్పుడు సైన్ 30 ఎంత వాల్యూ, ఇక్కడ మనకు సైన్ ఇక్కడ సైన్ 30 ఎంత 1/2, ఇక్కడ 1/2 ఏమి హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు కదా స్క్వేర్ ఇంటూ, తర్వాత కాస్ స్క్వేర్ 45, కాస్ 45 ఎంత 1/√2, కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ 4 ఇంటూ ట్యాన్ 30 వాల్యూ అంత, ఇక్కడ ట్యాన్ 30 1/√3 హోల్ స్క్వేర్, ఎందుకంటే మన స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్కి, తర్వాత ప్లస్ 1/2 సైన్ స్క్వేర్ 90 అంట, సైన్ 90 ఎంత 1 స్క్వేర్ ఎంత 1 అవుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 1 రాసేసుకుందాం. -2 కాస్ 90 ఎంత మనకు 0 0, స్క్వేర్ అన్నవాడు 0 అవుతుంది, అంటే 2 ఇంటూ 0 ఏమవుతుంది 0 అని అవుతుంది ఎట్టికెళ్ళకి ఇక్కడ. మరి ప్లస్ 1/24 అనేది లాస్ట్లో ఇచ్చాడు. మరి 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 రావచ్చు మనము, 2 స్క్వేర్ 4 కాబట్టి ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1/2 మిగులుతుంది ఇక్కడ, ప్లస్ 4 ఇంటూ ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది అంటే ఇక్కడ 3 మిగులుతుంది కాబట్టి 4/3 ప్లస్ 1/2 ఇంటూ 1 1/2 అవుతుంది. ఇక్కడ 0 కాబట్టి -0 అవుతుంది కాబట్టి ఇంకా రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ప్లస్ 1/24, ఇప్పుడు మనకు మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ 1/4 ఇంటూ 1/2 ప్లస్ 4/3 ప్లస్ 1/2 ప్లస్ 1/24 అనేది ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం మనం సాల్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1/8 అవుతుంది అనుకోండి, 4 ఇంటూ 1/8 అవుతుంది కాబట్టి 1/8 డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నాను, దీని ప్లస్ 1/8 అనుకోండి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ కొట్టేసుకుందాం. ఇప్పుడు 1/8 ప్లస్ 4/3 ప్లస్ 1/2 ప్లస్ 1/24 అనేది మనకి ఇది టర్మ్స్. ఇప్పుడు 8 3 2 24కి వెళ్తాం అనుకుందాం, కామన్ తీద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి 8 3 2 24, 8 3 2 24 మనకి తెలిసి ఏమవుతుంది అనేది ఇక్కడ రైటింగ్ మీకు అర్థం కాకుండా నేను వాయిస్ చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఏం రాస్తున్నాను అనేసి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 24 కాబట్టి మనకు 3తో చేద్దాం, ఇక్కడ 8 అలా పెట్టుకుందాం, 3 1s 2ను, తర్వాత 3 8s 24. ఇప్పుడు మరి 8 2 ఉన్నాయి కాబట్టి 8తో చేసేద్దాం, 8 1s 1 2 1, ఇప్పుడు మరి కూడా 2తో చేస్తే 2 1 1 1 1 అవుతుంది. అప్పుడు 3 8s 24 24 2s 48, మనకి ఇక్కడ 48 అనేది తెలిసి ఏమవుతుంది. ఇప్పుడు 48 అనేది మనము తీసుకున్నట్టయితే ఇక్కడ పైన రాస్తుంది చూడండి, 48 ఎల్సిఎమ్ మొత్తం అన్నిటి కలిసి 48 అవుతుంది. ఇక్కడ 1/8 ఇంటూ 48 అంతా ఏం రాయొచ్చు మనము, 8 1 8 6 48 కాబట్టి డైరెక్ట్ 6 రాసేస్తున్నాయి ఇక్కడ. ప్లస్ ఇక్కడ 4/3 ఇంటూ 48 అంటే ఏం రాయొచ్చు, 3 1 3 16 16 4 64, ప్లస్ 1/2 ఇంటూ 48 అంటే ఏం రాయొచ్చు, 2 1 2 2 2 4 అంటే 24 రాసేయచ్చు. తర్వాత ప్లస్ లాస్ట్లో 24 ఇంటూ 48 అంటే ఏం రాయొచ్చు, 24 1 24 2 అంటే ప్లస్ 2 రాయొచ్చు.
ఇక్కడ 6 + 64 = 70, 70 + 24 + 2 ఎంత మనకు 26/48, 70 + 2 = 20 ఎంత అవుతుంది 90, 90 + 6 = 96 అవుతుంది, 96/48 అప్పుడు 48 ones 48 2s అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 40 ఇక్కడ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మరి మీరు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా సాల్వ్ చేస్తే అయిపోతుంది మీకు. మొత్తం ఇక్కడ వచ్చేటువంటి ప్రాసెస్ అంతా మీరు కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. మీరు జస్ట్ వాల్యూస్ మీరు అజ్యూమ్ చేసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంకా మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళడమే, దాన్ని మనం ఇంటూ చేసుకుంటూ ప్లస్ మైనస్ చేసుకుంటూ దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నేను చూద్దాం. మరి ఇక్కడ ఒక మ్యాచ్లో అంటే 7 మ్యాచ్లో ఇద్దరు బ్యాట్స్మెన్ అటువంటి స్కోర్స్ అయితే ఇచ్చారు, మరి ఎవరి యావరేజ్ అనేది ఎక్కువ అంటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ యావరేజ్ అంటే మనకి ఏం చేయాలంటే సమ్ ఆఫ్ స్కోర్స్ బై ఏ నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 42 51 9, నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేట్ చేసి చూస్తాను చూడండి మీకు లేట్ అవ్వకుండా. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చారు, ఫస్ట్ది 42 ప్లస్, తర్వాత మనకి ఎంత ఇచ్చారు 51, తర్వాత 9, తర్వాత 78, నెక్స్ట్ వచ్చేసి ఎంత ఇచ్చారు 78, తర్వాత 63, తర్వాత 20, తర్వాత 12. మనకు వాల్యూ ఎంత అయింది మనకు 275. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 275 / మనం చేయాల్సింది వచ్చేసి 275 / 7, కాబట్టి 275 / 7 అప్పుడు దీని యావరేజ్ ఎంత అంటే 39.28 అనేది దీని యావరేజ్ అవుతుంది మనకు. 39.28 అనేది ఇక్కడ దీని యావరేజ్ వచ్చేసి మీకు. మరి నెక్స్ట్ సెకండ్ బ్యాట్స్ అనేక యావరేజ్ కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ సెకండ్ బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ చూసుకున్నట్టయితే 30 + 22, నెక్స్ట్ వచ్చేసి 91, తర్వాత 76, తర్వాత 84, తర్వాత 11, తర్వాత 7, మొత్తం ఎంత 321/7 మ్యాచెస్. ఎంత వచ్చింది దాని యావరేజ్? 45.85 వచ్చింది. ఎంత? 45.85 వచ్చింది. ఇప్పుడు మీకు ఎవరు యావరేజ్ ఎక్కువ అనేది మీకు తెలిసిపోతుంది. ఇతని యావరేజ్ ఎక్కువ, ఇతని యావరేజ్ ఎక్కువ అంటే బ్యాట్స్మెన్ 2 యొక్క యావరేజ్ ఎక్కువ. ఎంత? 45.85. కాబట్టి ఇక్కడ బ్యాట్స్మెన్ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 45.85 అంటే 49.9 దగ్గరగా ఉంది కాబట్టి 49.90 రాసుకోవచ్చు కాబట్టి 45.9 అనేది ఆన్సర్ అవుతుంది. అప్పుడు బ్యాట్స్మెన్ 2 45.9. మీరు ఇక్కడ చూడండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు రెండు వాల్యూ చూడండి, బ్యాట్స్మెన్ 1 2 రెండు ఇచ్చాడు 45.9, కాబట్టి ఇదే ఆన్సర్ అయి ఉంటుందని మీరు గమనించాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఈ విధంగా ఇస్తారు ఆన్సర్లో. జస్ట్ మీరు ఆన్సర్ చేసేస్తారు 45.9 వస్తానే, ఫస్ట్ ఏబీసీడ్లో బీ చూస్తానే బీ అని ఆన్సర్ అని పెట్టేస్తారని వాడు తెలివిగా మీకు లాస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు బ్యాట్స్మెన్ 2 అనేది. ఇక్కడ మరి 1 2 అనేది సపరేట్ పెట్టి చూసుకోవాలి ఏ బ్యాట్స్మెన్ అనేది కూడా, మీకు జస్ట్ ఆన్సర్ వస్తే సరిపోదు. కాబట్టి ఇక్కడ బ్యాట్స్మెన్ 2కి 45.9 అనేది యావరేజ్ కాబట్టి ఎక్కువ, కాబట్టి ఇతనే మనకు ఎక్కువ యావరేజ్ చేశారు కాబట్టి ఇతనే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ అలింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ మార్క్ ప్రైస్ కిషోర్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12%, వాట్ పర్సెంటేజ్ ద మార్క్ ప్రైస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్? అంటే ఇక్కడ ఏమడిగారంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక 100 రూపాయలకు అనేది ప్రోడక్ట్ అనేది కొనుక్కున్నాడు అనుకోండి ఒకవేళ అతను, ఆ 100 రూపాయల ప్రోడక్ట్లో 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. బట్ కాకపోతే ఆ 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 12% ఎక్కువ డిస్కౌంట్ వచ్చేస్తుంది. అంటే అప్పుడు అతను మార్కెట్ ప్రైస్ కంటే మనకు అతని కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అనేటువంటిది అడిగారు మనకు. అంటే అక్కడ ఇచ్చినటువంటి రేట్ కంటే మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ అనేటువంటిది ఇచ్చారు. అంటే అప్పుడు ఏం చేసిన తను అతను కొనుక్కున్న దానికంటే మార్కెట్ ప్రైస్ కూడా ఎక్కువ పెట్టి తక్కువ డిస్కౌంట్ తీసేసి మళ్ళీ ప్రాఫిట్ పొందడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 100 రూపాయలకు మనకు ఒక ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాడు అనుకోండి, ఒరిజినల్ ప్రైస్ 100 రూపాయలు కానీ అతను 120 రూపాయలు పెట్టాడు, 120 రూపాయలు పెట్టి మరి కూడా దాంతో 20% డిస్కౌంట్ తీసేసి అప్పుడు ఏమవుతుంది అతనికి, అతని డబ్బులు ఏమో అతనికి వస్తుంది ప్లస్ లాభం కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటివి మనకి ప్రస్తుతం మనం చూస్తుంటే ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్స్ అని నడుస్తుంటే ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చేసే పని ఏంటంటే ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ కంటే 100 రూపాయల సొమ్ముని మనకు 150 రూపాయలు పెట్టేసి మళ్ళీ దాని 20% డిస్కౌంట్ ఇచ్చినట్టు మనకు ముందు చూపించేసి వాళ్ళైతే లాభాలు అయితే పొందుతుంటారు. ఆ విధంగా ఇంకా ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది అతను కొనుక్కున్న దానికంటే మార్క్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ పెట్టాడు అతను, అంటే ఎంత ఎక్కువ వాళ్ళకు రేట్ చెప్పాడు అనుకోండి ఒకవేళ, అంటే
₹100 ప్రోడక్ట్ అయితే యాక్చువల్ వాల్యూ, అతను ₹100 ప్రోడక్ట్ని ఎంత ఎక్కువ అంటే ఎంత వాళ్ళకి చూపాడు అంటే 140 అనుకోండి, 40% ఎక్కువ చూపినట్టు అవుతుంది. ఒకవేళ 150 అనుకోండి, 50% ఎక్కువ చెప్పాడు అనుకోవచ్చు. మరి ఈ విధంగా ఇప్పుడు మీరు ఇటువంటి దానికి మీరు నేను ఒక ఫార్ములా అయితే చెప్తున్నాను ఇక్కడ, మీరు ఫార్ములాని బేస్ చేసుకొని చేసినట్టయితే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఫార్ములా అంటే ఫార్ములా ఏంటంటే మీకు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కౌంట్ని మనం మీరు వచ్చేసి ఆర్ అనుకోండి, తర్వాత ప్రాఫిట్ని పి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్ వచ్చేసి 20%, తర్వాత పి వచ్చేసి 12%. మనకు ఈ అంటే డిస్కౌంట్ మీద మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక 4-5 మోడల్సే ఉన్నాయి. అందులో డిస్కౌంట్స్లో ఆల్రెడీ ఒక మోడల్ ఆల్రెడీ నేను చెప్పాను, అంటే 2 సక్సెస్ డిస్కౌంట్ ఇచ్చినట్టు. తర్వాత ఇంకొక సెకండ్ మోడల్ అంటే 3 సక్సెస్ డిస్కౌంట్స్. తర్వాత ఇది ఒక మోడల్ టైపు, ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, ఎక్కడైనా రిపీట్ అయితే అవి చెప్పేస్తాను. అప్పుడు డిస్కౌంట్ మొత్తం మీకు ఏ ప్రాబ్లం వచ్చో చేయగలరు. మరి ఇక్కడ వచ్చేసి ఇదొక నేను ఫార్ములా చెప్తున్నాను చూడండి. ఫార్ములా ఏంటంటే ఆర్ ప్లస్ పి బై 100 మైనస్ ఆర్ ఇంటూ 100 అనేది మీకు ఇక్కడ ఫార్ములా. మరి ఆర్ అంటే ఎంత మనకు 20 ప్లస్ ఇక్కడ పి అంటే ఎంత 12 బై 100 మైనస్ మనకు ఆర్ అంటే ఎంత 20 ఇంటూ 100. మనకి ఇక్కడ 20 ప్లస్ 12 ఎంత అవుతుంది 32 బై 100 మైనస్ 20 80 ఇంటూ 100. ఇప్పుడు 0 క్యాన్సిల్, తర్వాత 8 1 8 4 32 4 10 40% అనేది మనకు ఇక మార్క్ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టాడు. అంటే అతను కొనుక్కున్న దానికంటే ₹100 కొనుక్కున్న సొమ్ముని అతను ₹140 అంటే ₹140 అని చెప్పాడు వాళ్ళకు, ₹140 అని చెప్పేసి 20% డిస్కౌంట్ ఇచ్చేసి అందులో అయినప్పటికీ మరి 12% లాభం అయితే పొందుతున్నాడు. అంటే ఆ విధంగా చేశాడు. అంటే ఇప్పుడు అతను 40% అనేది మొత్తం మీద ఎక్కువ పెట్టాడు అతను కొనుక్కున్న డబ్బుల కంటే. కాబట్టి అతను మొత్తం మీద ₹140 పెట్టినప్పుడు అతను 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే 40% ఎక్కువ పెట్టేసి అతనికి ఇంకా లాభమే వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కాబట్టి ఎంత లాభం అంటే 40% అనేది మనకు కాస్ట్ ప్రైస్ ఎక్కువ అంటే మార్క్ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టాడు కాస్ట్ ప్రైస్ కంటే. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకొని జస్ట్ సింపుల్గా ఆర్ ప్లస్ పి బై 100 మైనస్ ఆర్ అంటే మీకు మొత్తం 2 డిస్కౌంట్లను కలపండి. దాంతో నుండి మీకు మొత్తం 100లో నుండి ఇచ్చిన డిస్కౌంట్ తీసేసి దాన్ని 100తో మీరు మల్టిప్లై చేసినట్టయితే మనకు కాదంటే ఆన్సర్ వస్తుంది. ఆర్ ప్లస్ పి బై 100 మైనస్ ఆర్ ఇంటూ 100. ఇది షార్ట్ కట్ ఫార్ములాస్. మనకు ఫార్ములాస్ ఈ విధంగా చేస్తే మీకు సింపుల్గా ఉంటుంది. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ వరకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్ చేసే లెక్కలు ఇవి అనమాట. మీరు ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీరు కొంచెం ఇబ్బంది పడతారు, ఈ వాల్యూస్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి, ఏదన్నా కొద్దిగా మిస్టేక్ అని ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ నేర్చుకొని చేసినట్టయితే చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసండి డిస్కౌంట్ వస్తే. నేను చూద్దాం, ఇది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి క్వశ్చన్ అండి ఇది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని ఇచ్చారంటే ఇక్కడ ఈ సర్టైన్ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ అట్ 5% ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ ఫర్ 3 ఇయర్స్ ఈల్డ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2522 ఫైన్ ద ప్రిన్సిపల్. అంటే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి, ప్రిన్సిపల్ ఎంత అనేసి. మరి ఇక్కడ వడ్డీ చూసుకున్నట్టయితే 5% వడ్డీ ఉందంట. మరి మొత్తము ఎంత వడ్డీ కట్టాలంటే మనకు 3 ఏళ్ళకి వచ్చేసి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, వడ్డీకి వడ్డీ. ఇప్పుడు ₹100కి 10% వడ్డీ అనుకోండి, ₹100కి సంవత్సరానికి ₹10 వడ్డీ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కట్టేటప్పుడు ఆ ₹100 కాకుండా 110కి వడ్డీ వేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది 130 అయింది అనుకోండి, మరి ఆ 130కి మళ్ళీ వడ్డీ వేస్తారు థర్డ్ ఇయర్. అప్పుడు అంటే చక్ర వడ్డీ, వడ్డీకి వడ్డీ కట్టించుకున్నట్టు ఇక్కడ. అంటే ఆ విధంగా చేసినప్పుడు 2522 వడ్డీ అయిందంట ఆ అమౌంట్కి. మరి ఆ అమౌంట్ ఎంత అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. మనకి యాక్చువల్గా ఫార్ములా చూసుకున్నట్టయితే ఇక్కడ అమౌంట్ వచ్చేసి అమౌంట్ అంటే మనకి ఏమంటే అమౌంట్ అంటే మనకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ పి. అమౌంట్ ఇచ్చేసారు కాబట్టి అమౌంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆ విధంగా రాసుకుంటూ పిని వదిలి తెస్తున్నాము. మరి ఐ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్కి ఫార్ములా తెలుసు మనకు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుగొనడానికి మనకు అమౌంట్కి ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇక్కడ ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పి మీన్స్ ప్రిన్సిపల్, మైనస్ పి ఆ విధంగా రాసేద్దాం. ఇప్పుడు రెండిట్లో పి ఉంది కాబట్టి పి కామన్ తీసేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ మనకి ఎంత తెలుసు 2522 ఈజీకోస్ టు పి అలాగే రాసుకుంటాం 1 ప్లస్ ఆర్ అంటే ఎంత మనకు 5% 5 బై 100 హోల్ పవర్ n మీన్స్ 3 మైనస్ 1. ఇప్పుడు పి ఇంటూ
వన్ ప్లస్ మనకు 100 × 100 ప్లస్ 105/100 హోల్ క్యూబ్ మైనస్ 1. ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా రాసుకున్నట్టయితే ఇక్కడ 105/100 అని 3 సార్లు రాయాలి. p అలాగే ఉంటుంది ఇక్కడ, p ఇంటూ 105/100 × 105/100 మైనస్ 1. మరి ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు 105/100 అంటే మీరు ఏమని రాయొచ్చు అంటే 520s, ఇక్కడ కూడా 21, 20 ఇక్కడ కూడా 21, ఇక్కడ 20. అప్పుడు 21/20 × 21/20 × 21/20 మైనస్ 1 పీ ఇంటూ. ఇప్పుడు 21/20 వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇదంతా చేయాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి నేను క్యాలిక్యులేటర్ చేసి చెప్తున్నాను. ఇక్కడ వీడియో అయితే మరి క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకున్నట్టు ఇక్కడ 21/20 వాల్యూ ఎంత 1.05. ఇవి ఇటువంటి ఎన్ని ఉన్నాయి మనకు, 3 ఉన్నాయి కదా ఇక్కడ, కాబట్టి మనం 3 మనం చేద్దాం. 1.05 × 1.05 × 1.05 కలిపితే ఎంత వస్తుంది, 1.157625 అనేది వచ్చింది. ఇప్పుడు పీ ఇంటూ 1.7625 మైనస్, ఇక్కడ లోపల 1 ఉంది కాబట్టి దీని నుండి మైనస్ 1 అనేది తీసేద్దాం. మైనస్ 1 తీస్తే 0.15765 అవుతుంది, 0.157625 ఇక్కడ రాస్తుంది చూడండి, 0.157625 అవుతుంది. పీ ఇంటూ 0.15725 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2522 వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పీ ప్రాడక్ట్ కనుక్కోవాలంటే మనకు ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే ఇక్కడ నుండి ఇంటూ చేసేదాన్ని మనం ఇక్కడికి తెచ్చుకున్నట్టయితే పీ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు 2522/0.15725 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చెప్తాను. ఇక్కడ 2522/0.157625 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 16,000 వచ్చింది ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 16,000 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 16,000 అయితే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. మీరు క్యాలిక్యులేషన్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ, కాబట్టి మీరు ఎగ్జామ్లో కాస్త స్పీడ్గా మీరు పాయింట్స్ను ఇక్కడ పాయింట్స్లో వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు స్పీడప్ చేసుకుంటే ప్రాసెస్ మీరు. నేను ఇక్కడ అంతా చేయాలంటే ఇక్కడ మనకు చాలా లేట్ అవుతుందండి. వీడియోలో నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మీకు చెప్పడం జరిగింది. మీరు ఎగ్జామ్లో అయితే మీరే చేయకైతే తప్పదు. మీరైతే మీకు ప్రాసెస్ అయితే తెలుసు కాబట్టి మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం రావాలి మీకు. అంటే మీరు ఇంటూ చేస్తే చాలు మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇంటూ డివైడ్ బై మాత్రమే ఇక్కడ ఉన్నది, ప్లస్ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మీరు సబ్స్ట్రాక్షన్ చేస్తారు. మీరు మనం యూజ్ చేసినది ఇంటూ చేసాము, ఇక్కడ మైనస్ యూజ్ చేసాము, తర్వాత ఇక్కడ డివైడ్ బై యూజ్ చేసాము, మనకు ఆన్సర్ వచ్చేసి 16,000 అవుతుంది. ఇక్కడ ఏం లేదు మీకు అమౌంట్ అంటే, మీకు యాక్చువల్గా అమౌంట్ అంటే ఎంత, వడ్డీను ప్లస్ అసలు కలుపుంటే మొత్తం అవుతుంది. ఇప్పుడు మనకు వడ్డీ ఇచ్చారు, మనకు మొత్తము అనేది ఇక్కడ మొత్తం ఫార్ములా తెలిసి మనకు ప్రిన్సిపల్ ఎంత అనేది అంటే అసలు ఎంత అనేది కనుక్కోమన్నారు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనము వడ్డీ తెలుసు కాబట్టి వడ్డీకి అసలులో నుండి మనకు ఇక్కడ అంటే మొత్తంలో నుండి అసలు తీసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే పీ ఇంటూ అమౌంట్ మనకు ఫార్ములా ఏంటంటే పీ ఇంటూ 1+R/100 మైనస్ పీ, అంటే పీ కామన్ తీస్తే 1+R/100 − 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టు అలాగే ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1+5/100³ అవుతుంది. మరి అప్పుడు 1+5/100 అంటే 100 × 100 + 5 105/100³ అవుతుంది. అప్పుడు 3 సార్లు రాసుకుంటాం, ఇక్కడ మైనస్ 1 రాసుకుంటాం. ఇప్పుడు 21/20 3 సార్లు చేస్తే మనకి ఇక్కడ 1.15725 వచ్చింది. అందులో 1 తీసేస్తే 0.15725 వచ్చింది. ఇక్కడ 2522/0.15725 చేస్తే మనకు 16,000 ఆన్సర్ అయితే వస్తుంది. మరి నేను చూద్దాం, మరి ఇది మెన్సూరియన్ సంబంధించి డయాగ్నల్, ఇక్కడ రాంబస్ సంబంధించినటువంటిది. మరి రాంబస్లో డయాగ్నల్స్ ఉన్నాయంట, మరి 2 డయాగ్నల్స్ వచ్చేసి 1 వచ్చేసి 8 మీటర్లంట, ఇంకొకటి వచ్చేసి 6 మీటర్లంట. ఇక్కడ బొమ్మ ఏం అవసరం లేదు, మీకు ఫార్ములా ఏం లేదు. ఏరియా ఫార్ములా వచ్చేసి D1 D2/2. D1 అంటే ఒక డయాగ్నల్, D2 అంటే ఇంకొక డయాగ్నల్. D1 D2 మల్టిప్లై చేయాలి 8 × 6/2. 8 × 6 అంటే 48/2. 2 × 2 = 4, 2 × 4 = 8. 24 అనేది ఇక్కడ ఆన్సర్, 24 స్క్వేర్ మీటర్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫార్ములా ఉంటే చాలు, ఇక్కడ మెన్సురేషన్ అంతా ఫార్ములానే డిపెండెంట్ చెప్పాను కదా ఆల్రెడీ. మనకు ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏమంటే D1 D2/2. D1 అండ్ D2 ఆర్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్, డయాగ్నల్స్ ఇచ్చేసాడు D1 D2. కాబట్టి మనకు రాంబస్ ఏరియా వచ్చేసి D1 D2/2, అంటే ఇట్స్ ద 48/2, అంటే 48లో సగం ఎంత మనకు 24, కాబట్టి 24 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్స్ ఉందండి ప్రాబ్లం. ఇక్కడ రామ్ రహీమ్ అనే వ్యక్తులు మొత్తం 600 మీటర్లు రన్ చేస్తున్నారంట. ఏ విధంగా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, ఇతను రామ్ అనే వ్యక్తి ఈ విధంగా పరిగెత్తుంటే ఇతను ఈ విధంగా పరిగెత్తున్నాడు. వీరి మధ్య ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతుందంటే, మొత్తం డిస్టెన్స్ ఎంతంటే 680 మీటర్లు అయితే ఉంది. మరి ఇద్దరు కూడా ఒక ఎండ్ నుండి ఇతను ఇంకొక ఎండ్ నుండి ఇతను పరిగెత్తున్నారు. ఇతను వచ్చేసి 8 మీటర్స్ పర్ సెకండ్తో పరిగెత్తున్నాడు, 9 మీటర్స్ పర్ సెకండ్తో ఇంకో తను పరిగెత్తున్నాడు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా మీరు ఫార్ములా ప్రకారం చేయాలంటే రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. రిలేటివ్ స్పీడ్ అంటే మొత్తం స్పీడ్స్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే మీరు మొత్తం స్పీడ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు రన్ చేస్తుండే, అంటే రన్ కావచ్చు, ఏదైనా ప్రయాణిస్తున్నప్పుడు కావచ్చు, ఏ విధంగా ఒకవేళ ఒకే డైరెక్షన్లో ఇద్దరు వెళ్తుంటే మైనస్ చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ కాబట్టి మనకు 8+9 అనేది కలపాలి. 8+9 అంతా 17 సెకండ్స్. ఇప్పుడు మనకు 618/17 చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది 17 1 17 4 68 40. కాబట్టి 40 సెకండ్స్ దగ్గర వాళ్ళు కలుసుకుంటారు. మరి ఇది డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చేస్తే, మరి లేదనుకుండా మీరు మళ్ళీ లెంత్ ప్రాసెస్ చేయాలంటే మీరు ఆప్షన్స్ ప్రకారం చూసుకొని చేయొచ్చు. ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు 40 సెకండ్స్ కాబట్టి మనకి ఇక్కడ 4 × 8 ఎంత మనకు 320 మీటర్స్ వచ్చింటాడు ఇతను. మరి ఇతను వచ్చేసి 9 మీటర్స్తో పాటు వచ్చాడు కాబట్టి 9 × 4 అంటే మనకు 9/4 360 మీటర్స్ వచ్చింటాడు. రెండు యాడ్ చేసినట్టయితే మనకు 6 8 అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి 40 సెకండ్స్ అనేది కరెక్ట్ అవుతుంది. మరి మీరు రిలేటివ్ స్పీడ్ కనుక్కొని చేసేసండి. రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలంటే రెండు ఇద్దరు కూడా ఏమైనా రెండు వెహికల్స్ కావచ్చు, రెండు వ్యక్తులు కావచ్చు, బస్సు కావచ్చు, కార్లు కావచ్చు, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారంటే వాళ్ళ స్పీడ్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీరు ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారంటే ఆ స్పీడ్స్ని అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. అంతే, దాన్ని మీరు టోటల్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చూద్దాం. మరి చూడండి, మనకు సింప్లివెన్స్ అనేటువంటి క్వశ్చన్ ఏదైతే మనకు 2 1/3 - 1 1/2 ఆఫ్ మీన్స్ ఇక్కడ ఇంటూ చేయాలి. ఆఫ్ అంటే ఇంటూ గుర్తుపెట్టుకోవాలి. బాట్మాస్ మనకు ఆఫ్ అంటే ఇంటూ 3/5 + 1 1 2/5 / 2 1/3 అనేది. ఇప్పుడు మనము ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి, మనం మామూలు ఫ్రాక్షన్స్ రూపంలో రాసుకుంటే ఇక్కడ 3 × 2 + 1 7/3 - 2 × 2 + 1 3/5 + 5 × 5 + 2 7/5 / 3 × 6 + 1 7/3. మీరు గుర్తుంచుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము మామూలుగా మనం ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఇంటూ చేయాలి. తర్వాత ఇంటూ చేసిన తర్వాత ఇక్కడ పైన వాల్యూని ప్లస్ చేయాలి. ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. ప్లస్ చేసి మీరు కింద మీకు డినామినేటర్ ఉన్నది మారదు, ఆ విధంగా రాస్తారు. డినామినేటర్ ఉంటుంది మీకు ప్లస్ చేయగా వచ్చినటువంటి వాల్యూని న్యూమినేటర్లో అయితే రావడం జరుగుతుంది. మీకు ఫ్రాక్షన్లో దీన్ని న్యూమినేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు. మరి ఇక్కడ 7 - 7/3 - 3/2 ఉంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ 3 × 6 ఎల్సిఎమ్, 3 × 2 = 6 అయితే ఎల్సిఎమ్ అవుతుంది. మరి ఇక్కడ 3 × 6 అప్పుడు 2 × 6 అవుతుంది. 2 1 2 3 3 1 3 2 అంటే 7 2 14 - 3 × 2 3 2 6 2 3 ఫ్రెండ్స్ ఇక్కడ 2 1 2 3 3 3 9 అవుతుంది. ఇక్కడ ఇంటూ 3/5 + 7/5 మీకు ఇక్కడ డివైడెడ్ బై ఉన్నప్పుడు మీరు వాల్యూస్ అనేది రివర్స్ చేసి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకేముంది 7/3 ఉంది కాబట్టి మనము 3/7 అనేది అయితే ఇక్కడ రాసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నది ఏ విధంగా రాసానంటే చూడండి, 7/5 / 7/3 ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలండి, ఇట్లా మీకు న్యూమరేటర్ డినామినేటర్లో రెండు కూడా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏం చేయాలంటే ఇక్కడ మీరు పైన ఇక్కడ కింద న్యూమరేటర్లో ఉన్నదానికి డినామినేటర్లోకి చేర్చాలి, పైన దానికి ఇక్కడ డినామినేటర్లో ఉండే దాన్ని న్యూమరేటర్ చేర్చాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే 7 × 3/5 × 7 అవుతుంది. ఇక్కడ నేను కూడా అదే విధంగా రాసాను చూడండి, 7/5 × 3/7 అనే జస్ట్ రివర్స్ చేస్తే సరిపోతుంది. మరి ఇదంతా చేయకోకుండా మీరు జస్ట్ రివర్స్ డివైడ్ బై ఇచ్చినప్పుడు మీకు ఫ్రాక్షన్ రూపంలో ఉంటే రివర్స్ అయిందని గుర్తుపెట్టుకోండి. మరి 14 - 9 ఎంత మనకి ఎంత అంటే 5 5/6 × 3/5 + 7/5 × 3/7. ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 7 7 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3 1 3 2 ఇక్కడ ఇంకా మనకి ఏం మిగిలిందంటే 1/2 + ఇక్కడ 3 ఉంది పైన, కింద 5 ఉంది కాబట్టి 3/5. మరి ఇక్కడ 5 × 2 గెలిచే ఎంత అవుతుంది, 10 అవుతుంది. మరి 2 × 10 అంటే మనకు 5 అవుతుంది కాబట్టి 2 5 = 10.
తర్వాత 3 × 10 అంటే మనకు ఇక్కడ 3/5 అంటే 5 × 5 = 3 × 2 = 6 అవుతుంది. ప్లస్ 6 5 + 6 అంటే 11/10 అవుతుంది. మరి 11/10 వాడు మిక్సిడ్ ఫ్రాక్షన్లో రాశాడు కాబట్టి మనకు 10 11తో చేస్తే 10 × 1 = 10, అప్పుడు 1 రిమైండ్ ఉంటుంది. అప్పుడు 1 1/10 అని రాయాలి. మీరు మిక్సిడ్ ఫ్రాక్షన్ రాయాలంటే కింద మీరు ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ని ఇక్కడ రాయాలి. మనకు ఫస్ట్లో ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ రాయాలి, తర్వాత వచ్చిన రిమైండర్ని మీరు ఇక్కడ పైన న్యూమరేటర్ రాయాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డివైడెడ్ మీకు అయితే ఇక్కడ డివిజన్ వచ్చేసి మీరు కింద రాల్సి ఉంటుంది 1 1/10. మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మనకు డివిజర్, డివైడెండ్, క్వశ్చన్ రిమైండర్ ఇది. కాబట్టి మీరు ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ రాయాలి, తర్వాత మీరు పైన న్యూమినేటర్లో రిమైండర్ రాయాలి, తర్వాత ఇక్కడ కింద వచ్చేసి డినామినేటర్లో వచ్చేసి మీకు ఏం రాయాలంటే ఇక్కడ డివిజర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ మనకు 1 1/10 ఆన్సర్ ఇక్కడ ఎక్కడుందంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 1 1/10. నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ ప్రాబ్లం. ఈ వీడియోలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేసాం, దాదాపు 21 క్వశ్చన్ మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. 21th క్వశ్చన్. మరి వీడియోలో ఎంత ఎక్కువగానే ఉంటుంది ఈ వీడియో అయితే మీకు. మరి ఇక్కడ చూసినట్లయితే రీనా అమ్మాయి 12 మొబైల్ ఫోన్స్ని 1,80,160 రూపాయలకు అమ్మేసిందంట. అయితే దాని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దాని కాస్ట్ 14,56 రూపాయలు. మరి ఆమెకు ఎంత లాభం అయితే వచ్చిందని అయితే అడుగుతున్నారు. మరి ఒక్కొక్క వచ్చేసి 14,56 అంట, అంటే ఒక్కొక్క ఫోన్ 14,56 అన్నప్పుడు 12 ఫోన్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. 12 6 = 72, 12 5 = 60 + 7 = 67. ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 6 అలాగే రాసేసాను. తర్వాత 12 4 = 48, 4 ఉంటుంది. 12 1 = 12 + 4 = 16, అంటే 1,65,672 రూపాయలు అనేది మనకు ఈ అమ్మాయికి పడినటువంటి కాస్ట్ అయితే. కాకపోతే ఆ అమ్మాయి ఎంత కమ్మిందంటే 1,88,160 రూపాయలకి తమ్మింది, 1,88,160 రూపాయలకి అమ్మింది. కాబట్టి మరి ఈ వాల్యూ నుండి ఆమె ఒరిజినల్ ప్రైస్ తీసేస్తే మనకు ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది తెలుస్తుంది. 1 6 8 6 7 2. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఒకటి బార్ చేస్తున్నట్టయితే 10లోని 2 పోతే ఎంత 8, తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, 5లో 7 కాబట్టి మనకు 15లో 7 పోతే ఎంత 8. ఇక్కడ నెక్స్ట్ మనకు 1 కాబట్టి ఇక్కడ ఉన్నది అంటే మనకు 0 ఉంటుంది, 0 కాబట్టి మనకు ఇక్కడ 1 తీసుకున్నది 10 అవుతుంది, 10లో 6 పోతే మనకి ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. తర్వాత ఇక్కడ 7 ఉంటుంది, 7లో 8 పోతుంది కాబట్టి ఇక్కడ 17లో 8 పోతే 9 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు 7 ఉంటుంది, 7లో 6 పోతే 1 అవుతుంది, 1లో 1 పోతే 0. అంటే ఎంత లాభం వచ్చిందంటే మనకు ఇక్కడ 19,488 రూపాయలు అనేది లాభం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, మీరు జస్ట్ ఆమెకు ఒరిజినల్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి, 14,56 × 12 వచ్చిన దాని నుండి మొత్తం అమ్మిన దాన్ని అంటే అమ్మిన దాని ప్రైస్లో నుండి వచ్చిన అంటే ఒరిజినల్ ప్రైస్ తీసేస్తే మనకు కావాలంటే ఆన్సర్ అయితే వచ్చేసింది ఎంత ప్రాఫిట్ అనేది. మరి ఒకవేళ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగినప్పుడు మాత్రము ఈ 19,488 డివైడెడ్ బై ఒరిజినల్ కాస్ట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ 1,68,672 × 100 చేస్తే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ఈ విధంగా చేయాలి. పర్సంటేజ్ కనుకున్న ఎప్పుడు కూడా మీరు కాస్ట్ ప్రైస్ అనేది కింద వేసుకోవాలి, వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ పైన వేసుకోవాలి. కింద వచ్చేసి సిపిని వేసుకోవాలి, అంటే కాస్ట్ ప్రైస్ని ఇంటూ 100 చేయాలి. ఇంకొకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా మీరు చేసినటువంటి ప్రొసీజర్ అయితే ఆ విధంగా చేయాలి. మరి ఫ్రెండ్స్ యొక్క క్లాస్ అయితే మనకు క్లాస్ 5 అయితే ఇది చాలా పెద్ద వీడియో. మీకు నేను చాలామంది ఎక్కువ వీడియో చేయకుండా అంటే ఒకే పేపర్కి ఒకే వీడియోనే కంప్లీట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం 20 ప్రాబ్లం తీసుకొని చేస్తుంటే ఇంత పెద్ద వీడియో అవుతుంది. ఇంకా అన్ని మొత్తం క్వశ్చన్ పేపర్లో వీడియో చేసినట్టయితే దాదాపుగా ఒక 3 to 4 hours అవుతుంది. మనం దాన్ని రికార్డ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అలాగే దాన్ని మనం వీడియో ఎడిటింగ్ చేసి చేసినట్టయితే దాదాపుగా అది ఎక్కువ జీబీ అమౌంట్ అనేది వస్తుంది మనకు. దాదాపుగా ఇప్పుడు మామూలు వీడియోసే మనకు దాదాపుగా 2 to 3 GB వస్తుంది. మరి మా వీడియో చేసినట్టయితే ఒక 10-15 GB అవుతుంది. దాన్ని మనం అప్లోడ్ చేయాలంటే మనకు పట్టే టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర అంత డేటా కూడా ఉండదు. మన దగ్గర అయితే దాదాపుగా మనం యూజ్ చేసినటువంటి సిమ్ వచ్చేసి మనం జియో సిమ్ యూజ్ చేస్తే మనకు వచ్చే డేటా చాలా తక్కువ. వాటికి మనకు 3 ప్లాన్స్ యూజ్ చేసుకొని మనం అయితే చేస్తున్నాము. డైలీ మనకు 4.5 GB లేదా 5 GB వరకు మనకు డేటా అయితే కన్జ్యూమ్ అవుతుంది. డైలీ 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మనకు అంత డేటా అనేది మనకు రాదు. కాబట్టి మనం తక్కువ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంత పెద్ద వీడియో చేసా కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు చూడడానికి, తక్కువ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. కొంతమంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఒక క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. అలా చేయాలంటే మనకు చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి మనకు చాలా ఎక్కువ సేపు ఉంది. 4 to 5 hours అయినా వీడియో వస్తుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. కొన్ని తీసుకొని
మరి మ్యాక్సిమం 2K రిడ్యూస్ చేశాను ఈ క్వశ్చన్ పేపర్ అయితే. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ పేపర్ రీజనింగ్ అన్ని చెప్పేశాను, దీంతో ఇప్పుడు మ్యాథ్స్ అంతా చెప్పేసినట్టు అవుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ అనేది నెక్స్ట్ వచ్చేస్తాయి, దాంతో మనకు ఈ క్వశ్చన్ పేపర్ అంటే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం అయిపోతాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం మనము. ఆ విధంగా మన దగ్గర ఉండే క్వశ్చన్ పేపర్లని సాల్వ్ చేయడం జరుగుతుంది మనకు ఎగ్జామ్ కల్లా. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో అయితే, వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి వీడియో కింద కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కింద పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు చేసిన వీడియోస్ అన్ని కింద కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ దిస్ క్లాస్ వీడియో పీడిఎఫ్ అనేసి. ఒకవేళ అక్కడ యాడ్ వచ్చినట్టయితే స్కిప్ చేస్తే 5 సెకండ్స్ తర్వాత మీకు ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీకు యూజ్ అవుతుంది అనేసి. నేను ప్రతి వీడియో కింద కూడా నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.